అండ్ వైష్ణవ్ తేజగాని తీసుకున్నప్పుడు ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు మీకు సమ్ అంటే ఫస్ట్ మనం అనుకున్నప్పుడు వేరు, తర్వాత ఆయన సెట్స్ లోకి వచ్చి ఆయన యాక్ట్ చేస్తుంటే కలిగే ఫీలింగ్ వేరు. ఏదైనా కొండని దూరంగా నుంచి చూస్తే ఒక ఫీలింగ్, దగ్గర నుంచి చూస్తే ఒక ఫీలింగ్ అన్నట్టు. సో మనకి మారిపోతూ ఉంటుంది ఫీలింగ్ ఒక మనిషిని దూరంగా చూసినప్పుడు అండ్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో చూస్తున్నప్పుడు. అలా మీకు కనిపించిన డిఫరెన్స్ ఏంటి తేజ్ గారిలో? వైష్ణవ్ అంటే వైష్ణవ్ చూసి నేనైతే సెలెక్ట్ చేశాను, కానీ చిన్న భయం ఉందండి. ఇప్పుడు భయం అంటే చేస్తాడా చేయడా, దీంట్లో ఆ క్యారెక్టర్ డీల్ చేస్తాడా డీల్ చేయడా, ఇప్పుడు పల్టూ విలేజ్ వెళ్ళామంటే ఇప్పుడు విలేజ్కి వెళ్ళలేదు అన్నాడండి. ఇది స్లాంగ్ ఉంది ఏంటి అని నేను వైష్ణవ్ వెళ్ళి ఇక్కడ భిక్షుగారు అని ఉంటారండి మణికొండలో, భిక్షుగారి దగ్గర క్లాస్ జాయిన్ చేశానండి. వెళ్ళి తీసుకెళ్ళి ఆ రోజు ముహూర్తం పెట్టించి అరటిపళ్ళు కొబ్బరికి ఇద్దరు స్కూల్కి వెళ్ళినట్టే అండి. స్కూల్కి వెళ్ళినట్టు వెళ్తా సార్ అంటే వైష్ణవ్ అన్నాడు అంటే సార్ నేను మూవీస్ అంటే ఇంట్రెస్ట్ లేదండి, నేను మిలిటరీకి వెళ్తాను కట అనివాడండి. నువ్వు మిలిటరీకి నా సినిమాలో హీరోకి చేసి సెల్ఫోన్ నువ్వు వైష్ణవ్ అంటే సార్ అది కాదు సార్ అంటే, అప్పుడు ఇంకా ఎప్పుడైతే స్టోరీ నచ్చిందో ఇంకా అప్పటి నుంచి నేను వెళ్ళి అక్కడ జాయిన్ చేస్తే చాలా స్ట్రిక్ట్గా క్లాసెస్కి వెళ్ళేవాడండి, నేర్చుకునేవాడండి. నేను ఏదో బిజీలో స్క్రిప్ట్ రాసుకుంటూ ఉంటే సార్ అయిపోయింది క్లాసెస్ మనం వర్క్షాప్ మొదలు పెడదాం అనేవాడండి. రోజు వర్క్షాప్ చేసేవాడు, ఇంకా చాలా అంటే చాలా కష్టపడ్డాడు. నేను సెట్లో మా ఊర్లో వెళ్ళిపోతే చూస్తుంటే బైక్ మీద తిరుగుతున్నాడు, నీడేవాడు మన హీరోలో ఉన్నాడు అంటే సార్ అనేవాడండి. అంటే అంత వాళ్ళ విలేజెస్లోకి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో ఉండేవాడండి. చాలా అంటే చాలా ఒకటే అయిపోయాడు, నాకు పెద్ద మామ మీకు వల్లి ఇచ్చామన్నారు, నేను ఇచ్చేస్తున్నా మీరు ఏం కలితే చేసుకోండి. తర్వాత అసలు మీరు ఇప్పుడు చూస్తే నాకు తెలిసి చిరంజీవి గారు సినిమా చూసారండి, చిరంజీవి గారు చూశారు, చరణ్ గారు చూశారు, వరుణ్ తేజ్ గారు, సాయిధరణ్ తేజ్ గారు, మా ప్రొడ్యూసర్ అందరూ చూశారండి. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు యాక్టింగ్ మాట్లాడతారండి. అంటే చిన్న పిల్లలు అంటే చిన్నపిల్లలు అంటే ఫస్ట్ మూవీ అండి, ఫస్ట్ మూవీ ఎంత ఇంటెన్స్డ్ యాక్టింగ్గా గుర్తుండిపోతారండి మీకు. ఎక్కడ ఒక ఫ్లాలెస్ అంటే ఒక్క ఎక్కడ మిస్టేక్ ఉండదు. అంటే ఆల్రెడీ ట్రైలర్లోనే ఎక్కడ కూడా 0.001% కూడా వీళ్ళు కొత్త వాళ్ళు అనే ఫీలింగ్ కలగదు, ఫీలింగ్ ఉండదండి. ఏదో ఎప్పటి నుంచో చూస్తూ మనం ట్రావెల్ అవుతున్న క్యారెక్టర్స్ లానే కనిపిస్తుంది. నేను చూసిన వాళ్ళందరూ అదే చెప్పారండి, మెయిన్ ఏంటంటే ఆ జెన్యునిటీ అంటే ఆ రియల్ టైంలో చెప్పడం వల్ల అండి కదా. ఆ రియల్ టైం వాళ్ళు కూడా క్యారెక్టర్స్లోకి వెళ్ళిపోయారు. వైష్ణవ్ అయితే నేను అంటే నేను సెకండ్ హాఫ్ చూసిన తర్వాత నేను కూడా అరే మా చరణ్ గారు మ్యాచ్ చేశాడు రంగస్థలంలో, రంగస్థలంలో చరణ్ గారు దగ్గర తీసుకొచ్చేసాడండి. అంటే అంత బాగా చేశాడండి చిరంజీవి గారు చెప్పారు అది. అంటే చరణ్ గారు చరణానికి ఇప్పటికి వస్తే నీకు రంగస్థలం ఫస్ట్ మూవీ వచ్చిందా అని చెప్తూ ఉండేవారు. అంటే అంత పెద్ద సినిమా అని కాదు కానండి, అంత గ్రౌండ్ లెవెల్లో ఉంటుందండి కథ. అంటే యాక్టింగ్కి ఎక్కువ స్కోప్ ఉండి మంచి స్టోరీ ఉండి జెన్యూనిటీ ఉంటుందండి, ఒక సిన్సియర్గా ఎక్కడ మిస్టేక్స్ లేకుండా వాళ్ళకి ఏదైతే ఆ క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్లో చేశారు. అంతే వైష్ణవ్ తేజ్ గారు ఏమన్నారు సినిమా చూసాక రిలీజ్ అయిన తర్వాత? ఇది నేను వైష్ణవ్ అసలు ఎక్స్ప్రెస్ చేయడండి. వైష్ణవ్ మీకు కథ చెప్తున్నారు అనుకోండి గాల్లో చూస్తూ ఉంటాడు, వైష్ణవ్ ఇటు చూడు అంటే పాపం మనోడు ఏంటంటే వైష్ణవ్ ఏంటంటే ఊహించుకుంటూ ఉంటాడు మాటని, మన కళ్ళు కళ్ళు పెట్టి చూడలేడు, చూడకుండా అలా ఊహించుకుంటూ ఉంటాడు మనం చెప్తుంటాడు. వైష్ణవ్ ఒకసారి ఎక్స్ప్రెషన్ ఏమా అంటే సార్ మీరు చెప్తూ ఉండండి నేను వింటున్నాను అని మళ్ళీ మీకు కథ అంతా అయిపోయిన తర్వాత సింగిల్ డైలాగ్ కూడా మిస్ అవ్వకుండా చెప్తాడు, అంత మెమోరీ పవర్. అంటే ఎంత డౌన్ టేత్ ఉంటాడు అంటే మా మావయ్య చిరంజీవి గారు అయితే నేనైతే అవే అంటామండి. అసలు మావయ్య ఒక చిరంజీవి గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా మావయ్య కదా. అసలు అంటే నేను అంటే మీకు విషయం చెప్పాలంటే నేను తినేసిన ప్లేట్ తీసేస్తుంటాడు, వైష్ణవ్ నేను తీస్తానంటే ఏం పర్లేదు సార్ అంటే అంటే అంతలా ఉంటుందండి. మనం అసలు ఎక్స్పెక్ట్ చేయం ఒక ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక అబ్బాయి ఇలా ఉంటాడు. నాకు తెలిసి నేను అనుకుంటానండి అందరితో అంటూ ఉంటానండి టాప్ 5లో ఉంటాడండి హీరోస్లో ఒక ఫ్యూచర్ ఒక 3-4 ఇయర్స్లో. కానీ ఈ సినిమా తర్వాత అంటే మీరు అన్నారు కదా ఫస్ట్ అసలు ఈ సినిమా ఇటు యాక్టింగ్ వైపు వచ్చే థాట్ లేదు వైష్ణవ్కి, సో స్టోరీ నష్టం వల్ల దీనికి వచ్చారు అని, మరి నెక్స్ట్ కంటిన్యూటీ చేస్తారంటే? ఆల్రెడీ క్రిష్ గారు మూవీ చేస్తున్నాడు అండి, అది అయిపోయింది పెద్ద స్టార్ అవును, అది ఆల్రెడీ అయిపోయింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా అయిపోయింది, ఆల్రెడీ 2-3 మూవీస్ సిగ్నేచర్ మొత్తం అంతా అయిపోయింది, ఇంకా ఫ్యూచర్ మొత్తం ఇందులో ఉండిపోతారు. అసలు సినిమా ఇండస్ట్రీ దీనికి కర్త కర్మ క్రియ మీరు అనుకుంటారు లైఫ్ లాంగ్? అలా ఏముండదండి. అంటే ఉప్పిన కథ నన్ను లాక్కుంది, వైష్ణవుని లాక్కుంది, విజయసారిని లాక్కుంది, దేవి గారిని. అంటే ఉప్పిన ఒక ఐడియా అన్నట్లు మా గురుగారు అన్నట్టు అందరికన్నా సినిమా పెద్దదండి, సినిమాయే ఒక బాండింగ్ క్రియేట్ చేస్తుంది. మళ్ళీ నేను వైష్ణవ్ మళ్ళీ చేయాలంటే మళ్ళీ ఇంకో ఐడియా వస్తుంది అండి, మళ్ళీ చేస్తాం సినిమా అండి అన్నట్లు. మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఇంకో సినిమా చేసే వైష్ణవ్తోనండి, వైష్ణవ్తో చేయాలండి, నేను వైష్ణవ్ లవ్లో పడిపోయాను. అండ్ ఈ సినిమా తర్వాత మీ ఫ్యూచర్ స్టోరీస్ ఎలా ఉండబోతున్నాయి? నెక్స్ట్ సినిమా ఆల్రెడీ ఏదైనా ఫిక్స్ అయిపోయారా మీరు రాసుకున్న స్టోరీస్లో? నరేషన్ జరుగుతున్నాయండి, నరేషన్ జరుగుతుంది, చూద్దామండి. సినిమా ఇండస్ట్రీలో జరిగితే జరిగినట్టు ఏదైనా, అంటే అది జరిగితే జరుగుతుంది అంతే అండి. అంటే నరేషన్ ఇచ్చాయండి చాలా బాగా నచ్చింది, నెక్స్ట్ నరేషన్ ఉంది జరుగుతుంది చూద్దామండి. మంచి కథ రాసుకోవడం మన చేతిలో ఉంటుందండి, అదే మళ్ళీ లాగుతుందండి ఒక హీరో అని.
మొత్తం అదే కదా, స్క్రీన్ ప్లే మొత్తం అది నడిపిస్తూ ఉంటుంది.